మనకి రీతిగా దయచేసిన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ బంధువులైన మిమ్మల్ని అందరికీ కూడా శుభాలు శుభాకాంక్షలు, ముందుగానే క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ, పాస్టర్ గారు కూడా సభలో ఉన్నారు, వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి బిడ్డలిరువురు విజయ్కి, శ్రవంతికి కూడా శుభాలు తెలియజేస్తున్నాను. పిల్లారా, లూకా సువార్త 2వ అధ్యాయంలో బాలుడు వయసునందు జ్ఞానమందు మనుషుల దయందు ఎదిగి వర్ధిల్లుచుండెనని యేసుక్రీస్తు వారిని గురించి వ్రాయబడింది. మనిషి ఎదుగుదలలో సంవత్సరాలు ఎన్నో జరిగిపోతూ ఉంటాయి. కొంతమంది జీవితంలో 90, 100, 80, 70 ఇలా మైలురాళ్ళుగా జరిగిపోతూ ఉంటాయి. షేక్స్పియర్ అది 60 సంవత్సరాలైనా, 70 సంవత్సరాలైనా, 80 సంవత్సరాలైనా ఆ వయసును 7తో విభాగించి 7 స్టేజెస్ ఆఫ్ మ్యాన్ అని మానవ జీవితాన్ని గురించి తెలియజేస్తాడు. మరొక వ్యక్తి 3 స్టేజెస్ ఆఫ్ మ్యాన్ అని చెప్పేసి 3 భాగాలే చేస్తాడు, బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము. కానీ షేక్స్పియర్ డ్రమాటికల్ మ్యాన్ కాబట్టి అతడు శిశుతత్వాన్ని, బాల్యత్వాన్ని, కౌమారత్వాన్ని, యవనత్వాన్ని, అలాగే మధ్య వయస్సు దాటుతూ ఉన్నటువంటి స్థితిని అక్కడైతే ఏమంటాడంటే లైక్ ఏ జడ్జ్ అని చెప్పేసి అంటాడు. దానికంటే ముందు కౌమార దశలోకి వచ్చినప్పుడు లైక్ ఏ లెపర్డ్ అని చెప్పేసి తెలియజేస్తాడు. ఇలా షేక్స్పియర్ జీవితాన్ని 7 రకాలుగా తెలియజేశాడు. ఏది ఏమైనా ప్రారంభ దశ 12 సంవత్సరాలలోపు బిడలు ఎదుగుదలలో ప్రపంచమంతటిలో కూడా తాను జీవించడానికి కావలసిన విషయాలను నేర్చుకుంటారు 12 సంవత్సరాల లోపల. ఈ 12 సంవత్సరాల లోపలనే పిల్లలకు ఒక చట్రం లేదా ఒక పద్ధతి ఏర్పడేటట్లుగా చేయాలి. ఆ చట్రం ఏంటంటే థింకింగ్ మ్యానర్స్, ఆలోచన విధానాన్ని నేర్పాలి. ఏ తల్లిదండ్రులైతే 12 సంవత్సరాల లోపు పిల్లవాడికి ఎలా ఆలోచించాలో, ఎలా ఆలోచించకూడదో నేర్పుతారో వాళ్ళు భవిష్యత్తులో చక్కని ఆలోచన పరులు అవుతారు. వాళ్ళకి అలాంటి ఆలోచన చేసే జ్ఞానం, అలాంటి సిస్టమ్ వారిలో అభివృద్ధి చెందాలంటే తల్లిదండ్రులు మొదట ఎలా బిడలకు అది నేర్పాలో తెలుసుకోవాలి. దానికోసం చేయాల్సిందల్లా ఏమిటంటే పిల్లలతో ఎక్కువగా మాట్లాడటం, 12 సంవత్సరాల లోపు పిల్లలతో మాట్లాడటం. చాలామంది తల్లిదండ్రులు పిల్లలతో గారాభంగా కొన్ని మాటలు మాట్లాడతారు. ఒకవేళ ఎక్కువ ప్రేమ అయితే బూతులతో మాట్లాడతారు. ఇవి సరి అయినటువంటి పద్ధతి కాదు. పిల్లలకి మనం ఏం నేర్పాలంటే నీతి కథలను నేర్పాలి, చిన్న చిన్న పాటలను నేర్పాలి. వాళ్ళ ముందు పాడాలి, మనం వాళ్ళతో మనం మాట్లాడాలి కూర్చోబెట్టి. ఎప్పుడైతే తల్లిదండ్రులు 12 సంవత్సరాల లోపు పిల్లలకు ఇలా చేయటం చేస్తారో ఆ కుటుంబములో పిల్లలకున్నంత మంచి నాలెడ్జ్, మంచితనం, జ్ఞాన సంబంధమైనటువంటి ఆలోచన, పెద్దరికం, పెద్ద మనుషులు ఆలోచించినట్టు ఆలోచించేటువంటి విధానం మరెవ్వరికి రాదు. మనలో చాలామందికి ఇప్పటికి కూడా వయసు ఎంత వచ్చినా డెసిషన్ తీసుకోవడం తెలియదు, నిర్ణయం త్వరగా తీసుకోలేరు. ఏదో ఒకటిలా కానీ అది ఏదో ఒకటి నీకు ఇష్టం తీసుకో ఇట్లా అంటే మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కారణాలు ఏంటంటే డెసిషన్ మేకింగ్, నిర్ణయాన్ని సరిగ్గా తీసుకోలేకపోవటం. అదే రీతిగా కొన్ని కుటుంబాల్లో పెద్దలు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటి కుటుంబాల్లో పెద్దలు మాట్లాడుకునేటప్పుడు కూర్చొని ఆ మాటలు వినేటువంటి పిల్లల
నిర్ణయాలు వేరుగా ఉంటాయి మళ్ళా. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా వాళ్లతో మాట్లాడకపోయినా వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి డిస్కషన్స్ విని ఈ పిల్లవాడిలో కూడా అలాంటి ఆలోచన శక్తి పెరుగుతుంది. ఇప్పుడు పిల్లల్లో ఏం ఆలోచన శక్తి పెరిగింది? రాను 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 పరిస్థితి ఎట్ట అయిందంటే ఓర్పు పర్సంటేజ్ తగ్గిపోతూ ఉంది. యేసుక్రీస్తు వారి గురించి చెప్పండిన మాట ఏంటంటే వయస్సునందు జ్ఞానమందు మనుషుల దయందు వర్ధిల్లుచును, దేవుని దయందు వర్ధిల్లుచును. వయస్సుతో పాటు వర్ధిల్లటము అంటే శారీరకంగా డెవలప్మెంట్ అవ్వడం, శరీరం అభివృద్ధి చెందాలి. కృతిక్ జయదేవ్ మనం అనుకున్నా అనుకోకపోయినా కావలసిన ఫుడ్ ఇస్తూ ఉంటే పెరుగుతూ ఉంటాడు, శరీరం పెరిగిద్ది. అది దేవుడిచ్చినటువంటి సిస్టమ్, మన శరీరానికి ఇచ్చినటువంటి పద్ధతి. అయితే శారీరకంగా ఎదుగుదలతో పాటు పిల్లలకి మానసిక పరిపక్వత రావాలంటే, జ్ఞానయుక్తమైన ఆలోచన రావాలి అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా పిల్లలతో తల్లిదండ్రులు నీతి కథలు మాట్లాడటం, సమస్యలలో వాళ్ళు ఉన్నప్పుడు ఏదైనా వాళ్ళకి సలహానిచ్చి ఇలా చేస్తే బాగుండిద్ది అని చెప్పడం, ఇది 12 సంవత్సరాలు మనం కేర్ తీసుకుంటే తర్వాత 60-70 సంవత్సరాలు వాళ్ళ జీవితానికి వాళ్లే కేర్ తీసుకుంటారు. వాళ్ళ వెంటబడి మనం సొసైటీలో ఇటు సరిగ్గా ఉంటున్నాడా లేదా, ఇవిడు సరిగ్గా ఉంటుందా లేదా అని మనం పరుగులు తీయాల్సిన అవసరం లేనే లేదు. యేసుక్రీస్తు వారి గురించి అందుకే ఆ మాట రాశారు, 12 సంవత్సరాల వయసు అప్పుడు ఆయన దేవాలయంలోనికి వచ్చినప్పుడు అక్కడ ఆయన కొన్ని ప్రశ్నలు వేశాడు. ఆ ప్రశ్నలకు అక్కడున్నటువంటి పండితులు సైతము ఇతనికి ఇలాంటి తెలివితేటలు ఎక్కడవని 12 సంవత్సరాలప్పుడే వారు విస్తుపోయారట. కనుక 12వ సంవత్సరంలోపు నేర్పేది జీవితం మొత్తానికి కూడా బేస్మెంట్, పునాది లాంటిది. దేవుని యందు భయభక్తులు ఏ తల్లిదండ్రులు ఈ 12 సంవత్సరాల్లో నేర్పుతారో, ఒకవేళ యవ్వన ప్రాయానికి వచ్చినప్పుడు తొట్టుపాటు పడిన తర్వాత మళ్ళా వాడు అదే బేస్మెంట్లోకి వచ్చి కూర్చుంటాడు. చిన్న చిన్న పొరపాట్లు జరిగిన జీవితంలో మళ్ళా వాడు ఎక్కడికి వచ్చి నిలబడతాడంటే ఆ భయభక్తుల్లోనే నిలబడతాడు. సమూహేలకు తల్లి పాలు విడిచేసరికి దేవుని సన్నిధిలో ఎలా మోకరించాలో, ఎలా సాష్టాంగపడాలో, దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో నేర్పించింది పాలు విడిచేసరికి. ఈ మధ్య మనం వాట్సాప్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత పిల్లల వీడియోలు చాలా వైరల్ అవుతూ వస్తూ ఉంటూ ఉన్నాయి. ఆ పిల్ల ఎవరు అంటూ ఉంది, చాలా తెలివితేటలు కలిగిన పిల్లలు, ఇప్పుడు పిల్లలు సామాన్యమైన పిల్లలు కాదు. ఏది నువ్వు 2 చాక్లెట్లు తిన్నావుగా అని అంటే అయ్యి ఎంతుండి అమ్మ ఇంతేగా అని అంటుంది. నువ్వు 2 చాక్లెట్లు తిన్నావు అయ్యి ఎంతుండి అమ్మ ఇంతే కాదు 3 తిన్నావు అంటే అసలు నేను 3 తినగలుగుతానా అని అంటుంది. మళ్ళా ఎంత తెలివితేటల పిల్లలకు వచ్చినాయి అంటే అంత తెలివితేటల పిల్లలు దేవుడు అట్లాగూ జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాడు. కనుక ఈ పిల్లలకున్న తెలివితేటలను మనం చాలా చక్కగా గనక ఉపయోగంలోనికి తీసుకుని రాగలిగితే, ఒక వ్యవసాయదారుడు వర్షంతో వచ్చినటువంటి నీళ్లను బావిలో భద్రం చేసి దాని నుంచి యాతం వేసి కాలువ చేసి తనకు కావలసినటువంటి చోటుకి ఆ నీళ్లను నడిపించి పంట వేస్తే ఎలాగైతే ప్రయోజనకరం అవుతుందో, అలాగే పిల్లల యొక్క జ్ఞానాన్ని తెలివితేటలను మనం పసిగట్టి గుర్తించి వాళ్ళను సరైనటువంటి దశలో నడిపించగలిగితే వారు ప్రపంచంలో ఉన్నతమైనటువంటి పిల్లలవుతారు. యోధయ జాతి పిల్లలు గొప్ప స్థాయిలో ఉండి ఈరోజు కేవలం ఒక 60 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఆదేశం ఈ గిన్నిస్ రికార్డుల్లో కానివ్వండి, మరి అనేకమైనటువంటి క్రొత్త వస్తువులు కనిపెట్టడంలో కానివ్వండి, ప్రపంచమంతటికంటే ఎక్కువ ఆ దేశం చేసిందంటే ఆ దేశంలో ఉన్నటువంటి పద్ధతి ఇదే. పిల్లలకు సరి అయిన జ్ఞానాన్ని ఇంటిలోనే తల్లిదండ్రులు నేర్పేస్తారు. ముందు ఎలా నేర్పుతారంటే వాడికి ఒక చేతి పనిని నేర్పుతూ ఆ చేతి పనిని నేర్పడం ద్వారా వాడి యొక్క బుర్ర ఇంకా బాగా తెలివిగా పనిచేస్తూ ఉంటుంది. అలాంటి సందర్భంలో వాడికి సలహాలు ఇస్తూ ఉంటే వాడు ఉన్నతమైన స్థాయికి ఎదుగుతూ ఉంటాడు పిల్లడు.
విజయ్కి స్రవంతికి కూడా నేను తెలియజేసింది ఏంటంటే, స్రవంతి మరి నర్సింగ్ చేసింది కాబట్టి నర్సింగ్ చేసిన వాళ్ళకి కొంత సైకలాజికల్ నాలెడ్జ్ ఉంటుంది. తర్వాత ముందుగానే ఏమి వాడు మాట్లాడుతున్నాడో ఏం చెబుతున్నాడో అనే విషయాన్ని పసిగట్టేటువంటి ధర్మామీటర్ లాగా ఉంటుంది వాళ్ళ దగ్గర మైండ్ అమ్మాయి. కనుక చాలా జాగ్రత్తగా వాడిని పెంచే అవకాశం తనకుంది, చాలా జాగ్రత్త. దేవుడు మనకు పిల్లల్ని ఎందుకు ఇస్తాడంటే, ఒకటి మన మీద నింద తీసివేయటానికి, నింద లేకుండా తీసివేయటానికి, రెండవది బాధ్యతగా పెంచి ఆయన దగ్గర ఒక మెప్పును పొందటానికి. దేవుడు కృతిక్ జయదేవుని ఎందుకు ఇచ్చాడంటే, కేవలం ఏదో సూటు బూటు వేసి నడిపించి చేయటానికి కాదు, వాడు నిజంగా గొప్పవాడై అలాంటి సూట్స్ వాడికి ఎన్నో వచ్చేటట్లుగా పెంచటానికి. కేవలం జ్ఞానం తెలివితేటలు నేర్పితే కుదరదు, భక్తి విశ్వాసాలను కూడా. దేవుని దయ అన్నారు దాన్ని, దేవుని దయ ఎందు వర్ధిల్చుండెను. కనుక ఈ బిడ్డను అలా చక్కగా పెంచి దేవుని ఎందు భయభక్తుల్లో వర్ధిల్లునట్లుగా చేయటానికి మీరిరువురు, వీడు కొంచెం రాజకీయ వ్యవహారం టైం మానుకుని పిల్లడికి ఇవ్వాల, ఆవిడ కూడా డ్యూటీ అయిన తర్వాత టైం పిల్లోడికి ఇవ్వాలి. టీవీకి ఖచ్చితంగా, సెల్ ఫోన్కి టీవీకి ఖచ్చితంగా ఒక టైం ఫిక్స్ చేయండి, ఒక అర్ధగంట లేదా 20 నిమిషాలు అంతే. ఏ ఇంటిలో ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకుంటారో ఆ ఇంట్లో పిల్లలు సహజమైన పిల్లలుగా పెరుగుతారు, లేకపోతే కృత్రిమమైన మైండ్ కలిగిన పిల్లలుగా పెరుగుతారు. ఎక్కడైతే కృత్రిమమైన మైండ్ కలిగిన పిల్లలు పెరుగుతారో వాళ్ళు తల్లిదండ్రులను వాళ్లకు పోషించే పోషణకర్తలుగానే చూస్తారు తప్ప, తల్లిదండ్రులు వారికి మనం బాధ్యత కలిగి ఉండాలనేటువంటి మైండ్ వాళ్ళలో డెవలప్మెంట్ కాదు, కావటలేదు ఇప్పుడు చూస్తున్నాం మనం. కనుక ఇలాంటి మన ఆశలు కొన్నింటిని, మన అలవాట్లు కొన్నింటిని మార్చుకుంటూ బిడ్డలకు మంచి నేర్పే తల్లిదండ్రులుగా ఉండి దేవుని దీవెనలు పొందాలని ఈ బిడ్డలకు తెలియచేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. సర్వశక్తి మంత్రుడు మరి చిన్న బిడ్డను ఆశీర్వదించి వర్ధిల్ల చేయాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి మరి వేదిక మీద ఉన్నారు